హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీ పల్నాడు కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయక చవితికి స్పెషల్గా చేసుకునే ఉండ్రాళ్ళు కుడుములు అండి. పండగ రోజు ఎక్కువ హడావిడి లేకుండా తక్కువ టైంలో ఎక్కువ ప్రసాదాలు చేయాలంటే ఇలా ఒకే పిండితోటి మూడు రకాల ప్రసాదాలు చేసి వినాయకుడికి నివేదించండి. ఇక్కడ నేను చేసిన ఉండ్రాళ్ళు కుడుములు హెల్దీగా బెల్లంతో చేశాను. తయారీ విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. మరి గణపయ్యకి ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాళ్ళు కుడుముల్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఉండ్రాల కోసం ఒక 2 స్పూన్ల పసెనగ పప్పుని ఒక 1 అవర్ పాటు నానబెట్టి తీసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే నానబెట్టుకున్నానండి. మినిమం 1/2 అవర్ అయినా సరే నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దానిలోనికి 1 స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక దీనిలోనికి 2 స్పూన్ల పచ్చి కొబ్బరి తుడుమును తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరిని గ్రేటర్లో పెద్ద హోల్స్ ఉన్న వైపు గ్రేట్ చేసి తీసుకోండి. ఇలా పలుకులుగా వస్తాయి, ఉండ్రాల్లో మధ్య మధ్యలో తగిలితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరిని 2 నిమిషాల పాటు నేతిలో వేయించుకున్న తర్వాత దీనిలోనికి మనం ముందుగా నానబెట్టుకున్న పసెన పప్పుని వాటర్ తీసేసి దీన్ని కూడా ఒక 2 నిమిషాలు కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు దీనిలోనికి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని స్వీట్ కాబట్టి దీనిలోనికి 1 చిటికెడు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మనం దీన్ని మరిగించుకోవాలి. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోనికి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే 1/4 కప్పు అయినా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. 1/4 కప్పు బెల్లం యాడ్ చేస్తే మనకి స్వీట్ అనేది మైల్డ్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనం పసెనగపప్పుని ముందే నానబెట్టుకున్నాం కాబట్టి అవి ఫాస్ట్గానే ఉడుకుతాయండి. ఇప్పుడు ఒకసారి చూద్దాము ఇవి ఉడికాయో ఉడకలేదో. కొంచెం పలుగ్గా ఉన్నాయి, ఈ మరి కొంచెం సేపు ఉడికించుకుంటే మనకి చక్కగా ఉడికిపోతాయి. 5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నానండి. మనకి శనగపప్పు ఉడికితే మనం దీంట్లో ఇంకా పిండిని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే తడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. తడి బియ్యం పిండి కావాలంటే ముందు రోజే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ ఉండ్రాలకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండిని యాడ్ చేసిన తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనం పిండిని యాడ్ చేసినప్పుడు వెంటనే చిక్కబడుతూ ఉంటుంది కదా, కొంచెం ఫాస్ట్గా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలోనికి 1 స్పూను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అది ముందు యాడ్ చేయడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. బెల్లం నీళ్ళలోనే యాడ్ చేస్తే చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ నెయ్యి యాలకుల పొడి మొత్తం బాగా కలిసేంత వరకు ఈ పిండిలో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా అదుముకుంటూ మెత్తగా ఇలా చూడండి సాఫ్ట్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ బాల్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉండ్రాల్ని కుడుముల్ని తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా సాఫ్ట్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఉండ్రాల్లా చేసుకొని ప్లేట్లో పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొంచెం పిండి ఎక్కువగా తీసుకొని ఇలా సాఫ్ట్గా బాల్లా చేసుకున్న తర్వాత ఇలా ఫింగర్స్ పడే విధంగా జస్ట్ ఇలా అదుముకోండి. ఇలా ప్రెస్ చేస్తే మనకి ఈ షేప్ వస్తుంది. ఇలా ఒక షేపుని అదే విధంగా కొంచెం పిండి తీసుకొని చేతిలో ఈ విధంగా అప్పంలాగా చేసుకోండి. ఇలా మొత్తం 3 రకాలుగా ప్రిపేర్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఉడికించుకోవడానికి ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నాను. అందరి ఇళ్లలో ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ప్లేట్లకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఒక్కొక్కటిగా ఇలా ప్లేట్లో పెట్టుకోండి. ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ ప్లేట్లని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు మనం ఉడికించుకున్నామంటే మనకి ఉండ్రాలు అనేవి రెడీ అయిపోతాయండి. ఒకవేళ మీ దగ్గర ఇడ్లీ పాత్ర కనుక లేకపోతే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దానిపైన చిల్లులు గిన్నెలు అంటారు కదా, అలాంటివి పెట్టుకొని ఇవన్నీ ప్లేస్ చేసి పైన మూత పెట్టైనా ఉడికించుకోవచ్చు. చూడండి, 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఈ ఉండ్రాలు ఉడికాయో ఉడకలేదో చెక్ చేసుకోవడానికి చేతిని తడి చేసుకొని ఒకసారి వాటిని టచ్ చేస్తే మనకి చేతికి ఏం తగలకపోతే మనకి అవి రెడీ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇక సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మరి ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలా తయారు చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. మరి ఈ రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.